మంచి పోలీస్ అధికారులుగా పేరున్నవారు వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని కాసిన వ్యవహారంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. తప్పుని తప్పని చెప్పలేని వారు ఆఫీసర్లుగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నట్లుగా అధికారులను కూడా జగన్ రెడ్డి బెదిరిస్తున్నారా అని అయ్యన్న పాత్రుడు నిలదీశారు. మీ సంస్థ వ్యవస్థ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇది తప్ప కాదా? ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక పనికి మాన వాళ్ళు సీమెంట్ చేసేటివైనా చట్టాలు లేవా? మీకు రూల్స్ లేవా? రెండోది ఒకసారి విషయానికి వస్తే మీరు ఇంకో విషయం, సునీల్ కుమార్ గారు చెప్పారు కదా మీకు అక్కడ పనిచేసారు వెళ్ళగాని. ఇంకో అతను ఏంటంటే సిద్ధార్థ కౌశల్ ఇతను కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్ ఉండేవి. నాడు నేడు కాదు, ముఖ్యమంత్రి నాడు నేడు అంటారు కదా, నాడు సిన్సియర్ ఆఫీసర్, నేడు కాదు. ఎందుకన్నానంటే ఆ మాట నేరస్తులకి సింహస్వప్నంలో ఉండేవాడు ఆ రోజుల్లో. అప్పుడు నేనంటే 40 సంవత్సరాల బయట రాజకీయాలు ఉన్నాను కాబట్టి తెలుసు కాబట్టి చాలా సిన్సియరు. నేరస్తులు తను చూస్తే భయపడిపోయారు అటువంటి వ్యక్తిత్వం. గుడివాడలో బూతులు మంత్రి ఉన్నప్పుడు క్యాష్ను రన్ చేసేటప్పుడు నువ్వు అక్కడ ఎస్పీ కదా, మరి అప్పుడు పులి సింహాజవారు కదా నిన్ను. మరి అక్కడ గుడివాడ నాని బూతులు మంత్రి అప్పుడు ఉన్నప్పుడు గుడివాడలో క్యాష్ను రన్ చేసి గోవా నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్స్ లేచి ఆ క్యాష్నలో ప్యాకెట్ ఆడి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అప్పుడు బహుశా కర్నూలు ఏదో ఉన్నట్టు ఇప్పుడు నాకు తెలిసి. మరి వారు కూడా సమాధానం చెప్పాలి, ఎందుకు అయిపోయారు ఇలాగా? ఆ రోజు అలాగున్నారు, ఈరోజు ఎలాగైపోయారు ఏంటి కారణం ఏంటి?